అడిగారా? రుచి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే, ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికెళ్ళి జిల్లుగా సర్వీస్ చేసుకొచ్చావంటే పొద్దున వెళ్ళి ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? రే వసంత్, ఏంట్రా అచ్చుడు, శృతి చేయరా. ఇదో బాబు, లాంటి అపోయా, అపో అపోయా బాబు. రే ప్రభు, ఏంటో చూసిగో, ఏంటో అరే ఇదో పక్కపోయా బాబు. అరే ఉండు, అమ్మా. ఏమ్మా ఈ చీర వరది? సరేలే, చీర అంటే రేవు ఉంటుంది. అమ్మని ఈ చీర ఎవరిదంట? పొరుగురా. చచ్చాను రాయ్, ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది, నువ్వు అడగరా. అమ్మా, ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? ఫోన్ ఫోన్ ఏంట్రా, ఫోన్ అడితే భోజనం పెట్టింది. ఇదో నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా, అదృష్టం అంటే ఇది. ఏంట్రా శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయ్, ఇది అమలాపురం, ఇక్కడ మనకు ఎవ్వరూ తెలీదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతికి తీసుకెళ్తా ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. మన సీతమ్మ రాముడా? బాబు నువ్వు రాముడివే కదూ. ప్రభు ప్రభు కదా నువ్వు, శృతిని వెతుక్కుంటూ వచ్చావు కదా. బాబు చాలా సంతోషం, శృతికి నేను తాతని, ఈవిడ మా అమ్మ. అరే ప్రభు, వీళ్ళ కాకర్ల అమ్మా నాన్న చూస్తుంటే మెంటల్ ఫ్యామిలీలో ఉన్నారు, నాకేదో డౌట్. అబ్బాయి నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థమైంది. ప్రభు శృతికి నువ్వంటే ఎంతో ఇష్టం, అది నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంది. దాన్ని నవ్వించడానికేనయ్యా ఈ తోక. శభాష్, తాత బామ్మ శృతి పక్కనే అన్నమాట, అయితే మన పని పూర్తయిపోయినట్లే. ఓ బామ్మ, బండి తెచ్చారా, ఇంటికెళ్దాం. అదంతా సులభం కాదమ్మా, 100 మంది కాపలా ఉన్నారు, మీరెవరో తెలిస్తే ఎత్తి గోదర్లు పారేస్తారు. ఇది కాకర్ల ఆర్డర్, గోంగూర ఆర్డర్. వీళ్ళు మన ఇంటికి రావాలి, ఇది నా ఆర్డరు. బా నువ్వు ఉండవే, వీళ్ళు ఎలా ఇంటికి తీసుకెళ్తావు అని నేను ఆలోచిస్తా ఉంటే నువ్వేదేదో మాట్లాడుతున్నావు. చెప్పండి. రామా రామా, రామారావు ఎత్తి రామారావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.